క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను పిల్లారా దేవుని వాక్యమును వినండి బైబిల్ గ్రంథములో మాటలు వినండి యేసయ్య మాటలు వినండి అద్భుతమైన మాటలు శ్రేష్టమైన మాటలు బలమైన మాటలు ఖ్యాతి గల మాటలు వినండి వింటే మీరు అదృష్టవంతులవుతారు కాబట్టి ఎవరైనా వినవచ్చు ఏ కాస్తి వాళ్ళని వినవచ్చు అన్ని కాస్తులు వినవచ్చు అన్ని రకాల ప్రజలు కూడా వినవచ్చు గొప్ప విద్యావంతులు వినవచ్చు విద్యాహీనులు కూడా వినవచ్చు చదువు లేని వారు వినవచ్చు చదువు ఉన్న వాళ్ళు కూడా వినవచ్చు పిల్లారా ఎవరైనా వినవచ్చు యేసయ్య మాటలు అభ్యంతరం లేదు అందరికీ యేసయ్య మాటలు అవసరమై ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మరి ఈ జీసస్ గాస్పెల్ పరిచర్య ద్వారా మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుతున్నాను టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను పిల్లారా నేనైతే 1940లో పుట్టాను బ్రిటిష్ పరిపాలన కాలంలో పుట్టాను మరి బ్రిటిష్ దొరలు వచ్చి సువార్త చేసుకుంటూ మా గ్రామానికి వచ్చి నా తల్లి కౌగిట్లో ఉన్న నన్ను తీసుకొని వారు ప్రభువుకు నన్ను సమర్పించారు ప్రార్థన చేసి అప్పగించారు గొప్పగా అద్భుతాలు చేయి ప్రభా గొప్పగా దీవించు గొప్పగా అభిషేకించు అని ప్రార్థన చేసి ప్రభువుకు నన్ను అప్పగించి బాగా చదివించి యేసయ్య బోధకు పంపండి అని మా తల్లిదండ్రులకు చెప్తూ వెళ్తూ ఉండేవాళ్ళు అప్పుడు మా తల్లి నాకు పెద్దగైన తర్వాత చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది పిల్లారా కాబట్టి మా పేదవాళ్ళు వాళ్ళు ఏమాత్రం కూడా చదివించలేదు పిల్లారా బడికి పోయి ఆలరాయలేదు స్కూల్లో అడుగు కూడా పెట్టలేదు అయినా దేవుని వాక్యమంతా ప్రభు నా గుండె నింపేశాడు అందుకని ప్రభుకు మహిమ కలుగునుగాక యేసయ్యకు మహిమ కలుగునుగాక మరి సమయంలో దేవుని వాక్యము ఒక కంఠద వాక్యం చెప్తాను వినండి బైబుల్ మూసిపెట్టి చెప్తున్నాను మత్తయి సువార్త మొదట అధ్యాయం వంశావళి వినండి మీరు కూడా శ్రద్ధగా చూసుకోండి అందులో ఒక పొల్లు కానీ ఒక తలకట్టు పోయినా మీరు ఫోన్ చేసి నాకు చెప్పండి అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రాహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పేరెసు జెరహోను కనెను పేరెసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమినాదాబును కనెను అమినాదాబు నయసోను కనెను నయసోను సెలిమన్నాను కనెను సెలిమన్న రాబునందు బోయెదును కనెను బోయెదు రూతునందు ఒబేదును కనెను ఒబేదు యెషయాను కనెను యెషయా రాజైన దావీదును కనెను ఉరియా భార్య ఉన్న ఆమెందు దావీదు సొలొమోను కనెను సొలొమోను రెహబ్బామును కనెను రెహబ్బాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యోసబాతును కనెను యోసబాతు యోరామును కనెను యోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆజ్యును కనెను ఆజ్యు ఇజికియాను కనెను ఇజికియా మనస్సేను కనెను మనస్సె ఆమెను కనెను ఆమెను యెషయా యొక్కను అతని శోధను కనెను యూదులు బొలోను కొనుక్కున్న తర్వాత యొక్కన సల్చేలును కనెను సల్చేలు జెరబ్బాబెలును కనెను జెరబ్బాబెలు అబీయుదును కనెను అబీయుదు ఎలియాకిమును కనెను ఎలియాకిము ఆజోరును కనెను ఆజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలియూదును కనెను ఎలియూదు ఎలియాదును కనెను ఎలియాదరు మత్తాను కనెను మత్తాను యాకోబుని కనెను యాకోబు మరిబడతన యేసేమును కనెను ఆమెందు క్రీస్తునబడిన యేసు పుట్టెను ఇట్లా అబ్రాహాము మొదలుకొని తరములన్నీ దావీదు వరకు 14 తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోయిన కాలముల వరకు 14 తరములు యూదులు బబులోను కొనిపోయిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు యేసుక్రీస్తు జన్మదినం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేమును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మన గర్భవతి ఉండెను యేసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరుచునలక రహస్యంగా ఆమెను ఉన్నాడు ఉద్దేశించను
ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా స్వప్న మందు దేవదూత అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను మరణం చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు కనుక వారి పాపములో నుండి ఆయనే రక్షించుగనుక ఆయనకు యేసని పేరు పెట్టుదు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను ఇమ్మానుయేలు పేరునకు బాసంత్రము దేవుడు మనకి తోడని అర్థం యేసేపు నిద్ర మేలుకొని దేవదూత చెప్పిన ప్రకారం చేసి ఆమె కుమారుని కొన వరకు ఆమె నెరగకుండెను ఆ కుమారుని కతడు యేసని పేరు పెట్టెను ప్రభువుకు మహిమ కలుగునుగాక ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిలులో నుంచి మత్తయి సువార్త మొదటి అధ్యాయం యేసుక్రీస్తు వంశావళిని కూడా మనం విన్నాం. అబ్రాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదులు బబులోను కొనిపోయిన కాలంల వరకు 14 తరాలు, బబులోను కొనిపోయిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. యేసుక్రీస్తు జన్మదినము 3 14 తరాలు గడిచినట్లుగా ఈ వంశావళిలో మనం చూస్తున్నాం. మీరు కూడా బైబిల్ చదవండి, చక్కగా మరి వాక్యాన్ని కంఠత చేసుకోండి. ఒక సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి సమయంలో వాక్యం చదువుకుందాం. పిల్లారా, మత్తయి సువార్త ఐదో అధ్యాయము మరి సమయంలో 11 నుండి 14 వచనాలు చదువుకుందాం. నా నిమిత్తము జనులు మేము నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందిన ప్రవక్తలు నిమిషించిరి, మీరు లోకమునకు ఉప్పైనారు. ఉపనిసారమైతే దేని వలన సారం పొందును? అది బాటబారవేయబడి మనుషులతో తొక్కబడ్డగా మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైనారు, మీ కొండ మీద నుండి పట్టణం మరుగైండదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, అది ఇంటి నుండి వారందరికీ వెలుగుచు దీపస్తంభమునే పెట్టుదురు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. స్తోత్రం 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 దేవా. నిదాసును ఆత్మచేత అభిషేకించండి, ఆత్మచేత నింపండి, పరిశుద్ధాత్మ అగ్నితో పెదవులు కాల్చండి, వాక్యం చేత నింపండి, మీ దాసులు ఒంటరిగా ఉండకుండా చేయండి, మీ మహిమతో నింపండి, ప్రభావంతో నింపండి. నీకే మహిమ చెల్లిస్తున్నాం. వినే వాళ్లకు వినికిడి కలిగించండి, టీవీ దగ్గర విండి వింటున్న బిడ్డలకు వినికిడి దయచేయండి, వినే మనసు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని, ఆత్మచేత నింపమని యేసునామనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి చదువుకునేటువంటి మాటలు ఎంతో ఆశ్చర్యకరమైన మాటలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాటలు చదువుకున్నాం. బైబిల్ గ్రంథం అబద్ధం ఆడదని మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఏ మాటలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైన మాటలే. ఒక్క మాట కూడా దాన్ని కవి మాటలు కలిపిన మాటలు కాదు. పేలారా, కలపడానికి అవకాశం లేదని బైబిల్ గ్రంథము చెప్తుంది. ప్రకటన గ్రంథం 22:11 వచనంలో ఒక పుళ్ళు కానీ కలపకూడదు, ఒక సున్న కానీ తీసి వేయకూడదని పరిశుద్ధ గ్రంథము ఖండితంగా తెలియజేస్తుంది. పిల్లారా, కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చక్కని మాటలు మనము చదువుకున్న మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. అవి యేసయ్య మాటలే గాని మరొక మాటలు కాదు. స్వయంగా యేసుప్రభు నోటి నుండి పలికిన మాటలను మనము వింటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, టీవీ దగ్గర ఉండి వింటున్నారా, ఎలాగ వింటున్నారో చూసుకోండి, జాగ్రత్తగా వినండి. అజాగ్రత్తగా వినకుండా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాటలు మనం చదువుకున్నాం. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధనులు
సంతోషించు ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును అని యేసయ్య అనేక జన సమూహంతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనం వింటున్నాం. ఈ దైవ సేవకుని ద్వారా బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయంలో మాటలు వింటున్నాం పిల్లారా. టీవీ దగ్గర ఉన్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లారా. వాక్యమైన దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునిద్దే ఉండెను, వాక్యము దేవుడైండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలో నివసించెను. మన మధ్యలో యేసుక్రీస్తు శరీరాకారంలో 2022వ సంవత్సరం కింద శరీరాకారంలో మనుషులతో మాట్లాడిన మాటలు మనం వింటున్నాం. యేసయ్య చెప్పాడు, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పావు తండ్రి యేసయ్య. మరి ఎంత మంచి మాటలు మనం వింటున్నాం. యేసయ్య నిమిత్తము జనులు మనల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. పలికినప్పుడు కూడా మనము సంతోషించి ఆనందించాలని యేసు ప్రభు చక్కని మాటలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, టీవీ దగ్గర ఉండి వాక్యం వింటున్నా మీ అందరితో ఈ మాటలు పంచుకుంటున్నాను. యేసయ్య మాటలు మరి ఇలాగుంటే పరలోకమందు మన ఫలము అధికమవుతుంది అని యేసు ప్రభు చక్కని మాటలు వినిపిస్తున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద మన ఫలము అధికం కాకపోవచ్చు, ఏదో కాస్త పూస్తగా తక్కువగా ఉండవచ్చు, కానీ పరలోకంలో అధికమయ్యే అవకాశము ఉన్నట్లుగా ఈ దేవుని వాక్యము తెలియజేస్తుంది. యేసయ్య పలికిన మాటలే కొండ మీద కూర్చొని జనసమూహంతో మాట్లాడిన మాటలు. ఈ మాటలు మరి దైవజనం ద్వారా మీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రద్ధగా వినండి పిల్లారా, శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. కాబట్టి తాను మరొక మాటలో చదువుకుంటే, ఇలాగున వారు మీకు పూర్వమందునైన ప్రవక్తలను హింసించిరి. ఇలాగున ఇప్పుడు ఎలాగున మనైతే హింసిస్తున్నారో అలాగుననే పూర్వమందు మంచి ప్రవక్తలు, నీతిమంతులు, భక్తులను కూడా హింసించిన లోకం ఇది. కాబట్టి హింసించే లోకంలో మనం ఉన్నాం కాబట్టి హింసలకు మనం తట్టుకొని ఓర్పు పట్టుకొని సంతోషంతో వాటిని అనుభవించాలని వాక్యమును బట్టి మనం వింటున్నాం. కాబట్టి పూర్వమందిన ప్రవక్తలను కూడా హింసించిరి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పూర్వమందున ప్రవక్తలను హింసించినట్లుగా దేవుని వాక్యము మనం వింటున్నాం. తర్వాత ఇంకో మాట మనం చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పైనారు అని బైబుల్ గ్రంథము చక్కగా తెలియజేస్తుంది. ఉప్పు ఎంత తక్కువ ఖరీదుగా ఉందో మనకు అర్థమవుతుంది, కానీ ఎక్కువ వ్యాలీగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది పిల్లలు. మరి దేవుని పిల్లలకు ఒక అవకాశం ఇస్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పైనారు అంటున్నాడు. పిల్లారా, ఉప్పులాగా రుచిగా ఉండాలని, ఉప్పులాగా విలువ కనబడకుండా ఉండాలని, ఉప్పు సంభాషణగా ఉప్పు వేసినట్లుగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఉప్పుకు పోల్చి తెలియజేస్తున్నట్లుగా దేవుని వాక్యము మనం అర్థం చేసుకుంటున్నాం. లోకానికి మనం ఉప్పైనాం. ఉప్పు నిస్సారం కాదు కాబట్టి మనం కూడా నిస్సారమయ్యే వాళ్ళం కాదు, మనం కూడా సారం కలిగిన వాళ్ళమే. ఉప్పు నిస్సారమై ఉంటే మనం కూడా సారం లేని వాళ్ళంగా ఉండిపోయే అవకాశం ఉంది. ఉప్పులో సారం ఉంది కాబట్టి పీలారా మనలో కూడా సారం ఉందని మనకు అర్థమవుతుంది. మనకు కూడా ఏం సారం ఉంది? వాక్యం అనేటువంటి సారము, వాక్య శక్తి, బైబుల్ గ్రంథం అనే మాటల సారము మనలో కూడా ఉన్నది. కాబట్టి మనము లోకానికి ఉప్పులాగా ఉండి మరి సంభాషణ చేస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఉప్పు ఎట్టయితే వస్తువులో రుచిగా ఉంటుందో
ప్రజలలో మన మాటలు కూడా రుచిగాను మరి సరిపోయిన రీతిగా ఉన్నట్లు మనం సిద్ధపడాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. పీలరు మరొక మాట చదువుకుంటే, మీరు లోకమునకు వెలుగైయున్నారు అంటున్నాడు. ప్రభా పీలారా వినండి, మనం లోకానికి వెలుగైనాం. యేసు ప్రభు లేనప్పుడు ఈ లోకమంతా చీకటితో నిండి ఉన్నది. యేసయ్య వచ్చి వెలుగుతో నింపిపోయాడు. యేసయ్యనే చెప్పాడు, నేను లోకమునకు వెలుగైనాను అని చెప్పాడు. కాబట్టి మీరు లోకమునకు వెలుగైయున్నారు అంటున్నాడు. కొండ మీద నుండి పట్టణము మరుగైండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, అది ఇంటి నుండి వారందరికీ వెలిగించడానికి దీపస్తంభమునే పెడుతురు అంటున్నాడు. పియా దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాటలు వింటున్నాం, అద్భుతమైనటువంటి మాటలు వింటున్నాము. పియలారా మీరు లోకమునకు వెలుగయ్యున్నారు అనకముందే నేను లోకానికి వెలుగయ్యున్నాను అన్నాడు. తాను వెంబడించి వారు చీకటిలో ప్రవేశించగా వెలుగులో ప్రవేశించురని యేసయ్య చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య లోకానికి వెలుగయ్యున్నాడు అనే మాట మర్చిపోకూడదు. జాగ్రత్తగా మనసులో భద్రం చేసుకోండి, యేసయ్య ఈ లోకానికి వెలుగయ్యున్నాడు. వెలుగు మంచిది అని చూశాడు. ఆది కాండములో కూడా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అగాధ జలములపైన చీకటి కమ్మి ఉండెను. జలముల మధ్య ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూశెను. వెలుగునకు పగలని చీకటికి రాత్రులు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయం కలగగా ఒక దినమాయెను. ప్రియా దేవుని బిడ్డలారా, లోకానికి యేసు ప్రభు వెలుగైనాడు కాబట్టి అదే మాటలను మీరు లోకమునకు వెలుగయ్యున్నారు అన్నాడు. పీలారా ఎంత చక్కని మాటలు, మీరు లోకమునకు వెలుగైనారు. కొండ మీద నుండే పట్టణము మరుగయ్యుండ నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు, ఇంటి నుండి వారందరికీ వెలుగుతకు దీపస్తంభమునే పెట్టుదురు. మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు వారిట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. సత్క్రియల ద్వారా మన వెలుగుని లోకానికి ప్రచురము చేయాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది పీలర. కాబట్టి సత్యమైన క్రియలు మన జీవితంలో కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించి మరందరిని కూడా ఆశీర్వదించునుగాక. సకల ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వాక్యమైన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. శాపం తొలగించండి, పాపం తొలగించండి, దారిద్ర్యం తొలగించండి, రోగాలు తొలగించండి, వ్యాధులు తొలగించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, శాంతి సమాధానము దయచేయండి, సకల దీవెనలు దయచేయండి. ప్రభువా తండ్రి, అప్పుల బాధ్యతలు ఉన్న వారు విడిపించండి, గర్భఫలం లేని బిడ్డలకు ఫలము దయచేయండి, సమస్త ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా వెలుగులో సంచరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడైండునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మా జీజస్ గాస్పల్ పరిచర్య ద్వారా ఒకవేళ మీరు రక్షించబడి సంతోషిస్తున్నట్లయితే, మీరు ఒక ఫోన్ చేసి మీ రక్షణ సంతోషాన్ని మాతో పంచుకోవాలని ప్రభువు పేరట తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా అడ్రస్, పాస్టర్ బి జీవరత్నం, జీజస్ గాస్పల్ చర్చి, బీక సెక్షన్ కాలనీ, ఉల్చాల రోడ్, కర్నూలు. మా సెల్ నంబర్ 9440503749. ఈ సెల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలన్నీ తీర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభుకు థ్యాంక్స్.